మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గ భవాని దేవస్థానందు సింగూరు నుండి వరద వస్తున్న కారణంగా అమ్మవారి అభిషేక అనంతరం ఆలయ చైర్మన్ ధర్మకర్తలు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆలయ సిబ్బందుల ఆధ్వర్యంలో గుడి మూసివేసి భక్తుల సౌకర్యార్థం అమ్మవారి విగ్రహాన్ని రాజగోపురం నందు పెట్టి పూజలు నిర్వహించారు. ఏడుపాయలకు వచ్చేటటువంటి భక్తులు నదీ పరివాహక ప్రాంతాల్లోకి వెళ్లకూడదని తగిన జాగ్రత్తలు పాటించాలని ఆలయ చైర్మన్ ఈవో భక్తులకు సూచించారు. ఇక్కడ ప్రతి ఏటా అమ్మవారు గరుడగంగను పాదాలు ఆనుకొని ప్రతి ఏరు పోతుంటాయి. ఈ సంవత్సరం ఇట మనకు అమ్మవారి దయ వల్ల మంచిగా పైన వర్షాలు బాగా పడ్డాయి. వర్షాలు మనకు 15 రోజుల నుంచి ఒకటే తీరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు మనకు గరుడగంగ మన అమ్మవారి పాదాలను ఆనుకుంటూ ఈ రోజు ఇట ప్రభావం కాటైంది. ఈ రోజు మనకు ఏంటంటే సింగూరు నుంచి మనకు రాత్రి 4 గంటలకు మన డిఈ గారు ఫోన్ చేసి సింగూరు నుంచి వాటర్ ఇస్తాము, 20,000 క్యూసెక్ నీళ్ళు వస్తున్నాయన్నారు. ఈరోజు శ్రీ ఏడుపాయల వనదుర్గ మాత సన్నిధిలో వచ్చే భక్తులకు అందరికీ ముఖ్య గమనిక తెలియజేసింది ఏమంటారంటే, వర్షాకాలం ఈ వర్ష ప్రభావం వలన వరదలు ఉధృతున్న వస్తున్నందున ఈరోజు సింగూరు డ్యామ్ నుంచి 2 గంటలకు 25,000 క్యూసెక్ల వాటర్ మరుగుతున్నాను తెలియడం జరిగింది. అది అందులో భాగంగానే ఈరోజు అమ్మవారికి దర్శనం అమ్మవారి దగ్గర ఈరోజు అభిషేకం చేయించి పూజారులు అభిషేకం చేసి అక్కడ ఉన్నటువంటి వస్తువులను అందరూ అన్ని తీసుకొచ్చి లాకర్లో ఇక్కడ ఆఫీసులో భద్రపరచడం జరిగింది. కావున భక్తులందరూ అమ్మవారి ఆశీస్సులు పొందుకోవడానికి రాజగోపురం వద్ద ఉత్సవ విధానం ఏర్పాటు చేయడం జరిగింది.